ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 18:1 యెహోవా నా బలమ నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనకారుడైన దావీదు దేవుని తన బలముగా ఆశ్రయముగా చేసుకున్నాడు. కీర్తనకారుడైన దావీదు తను దేవుణ్ణి ప్రార్థిస్తూ స్తుతిస్తూ నిత్యము గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తి. తన జీవిత కాలమంతా కూడా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని జీవించాడు. యెహోవా నా బలమ నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ లోకంలో మనము చాలా విషయాలలో గర్వపడుతూ అతిశయపడుతూ ఉంటాము. నాకు చాలా ధనం ఉంది అని అతిశయపడతాం, నాకు బలం ఉంది, కులం ఉంది, బలగం ఉంది, రకరకాలుగా మనము వేటేట్ను చూసి అతిశయపడుతూ ఉంటాము. దావీదు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉంటాడు. యెహోవా నా బలమ. దావీదుని దేవుడు రాజుగా చేసిన తర్వాత దావీదు శత్రు దేశాల మీదకి యుద్ధమునకు వెళ్ళినప్పుడు, శత్రువులు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ, ప్రభువా మీరు మాకు సహాయము చేయండి, మీరే మా ఆధారము, నీవే నా బలము అంటూ దేవుణ్ణి ప్రార్థించి ఆ యొక్క శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళేవాడు. గొప్ప జయముతో దావీదు తిరిగి వచ్చేవాడు. కారణం ఏమిటంటే దావీదు తన జీవితంలో దేవుణ్ణి బలముగా చేసుకున్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, అన్నలు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు, గొల్యాతు సవాలు విసిరినప్పుడు, ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలుని భయపెడుతూ ఉన్నప్పుడు, దావీదు అన్నల్ని పరామర్శించి చూసి రావడానికి వెళ్ళినప్పుడు, ఆ యుద్ధ భూమిలో పరిస్థితి కనుగొన్నప్పుడు దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అప్పుడు గొల్యాతు చాలా సీఫ్గా దావీదును చూస్తాడు. అంటే దావీదు ఏపాటివాడు అనుకుంటాడు, కానీ దావీదు మాత్రము దేవుణ్ణే చూశాడు. దావీదు మాత్రం దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. దావీదు దేవుణ్ణి తన బలముగా, ఆశ్రయముగా, ఆశ్రయ దుర్గముగా చేసుకున్నాడు. యుద్ధము యెహోవాదే అని చెప్పి గొల్యాతు మీదికి వెళ్ళాడు, గొల్యాతుని చంపేశాడు. ప్రియమైన దేవుని విడ్డలారా, దావీదు ఎప్పుడు కూడా తన బలమును నమ్ముకోలేదు. దావీదు ఎప్పుడు కూడా తన యొక్క స్థితిగతులు ఆయన గుర్తించలేదు. ఎప్పుడు కూడా దావీదు దేవుణ్ణే చూశాడు. తన బలము, తన ఆశ్రయము, తన సమస్తము దేవుడే. కాబట్టి దావీదు దేవుని మీద ఆధారపడి, దేవుని యందు విశ్వాసముంచి దేవుని వైపు చూస్తూ గొప్ప విజయాలు దావీదు చూశాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు గనుక దావీదు అంతకంతకు వర్ధిల్లను అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం, వర్ధిల్లుతాం. దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు, ఉన్నతమైన స్థితి దేవుడు మనకిస్తాడు. మనం ఆయనను ప్రేమించాలి, ఆయన వైపు చూడాలి. దావీదు అన్ని విషయాలలో దేవుణ్ణే చూసేవాడు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. నేనైతే నా దేవుని యందు అతిశయపడుతున్నాను అని దావీదు చెబుతాడు. ఎందుకంటే ప్రియులారా, ప్రతి రాజు కూడా తన శత్రు సైన్యాన్ని బట్టి అతిశయపడతాడు, తనకున్న రథములను బట్టి, గుర్రములను బట్టి, యుద్ధ ఆయుధములను బట్టి అతిశయపడతాడు. మాకు ఇన్ని యుద్ధ ఆయుధములు ఉన్నాయి, ఇంత శత్రు బలగం ఉంది, ఇంత సైన్యం ఉంది, ఏ రాజు మమ్మల్ని జయించలేడు అని ప్రతి రాజు కూడా తన రాజ్యమును బట్టి, తన బలమును బట్టి, అధికారమును బట్టి, తన దగ్గర ఉన్న సమస్తాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటాడు. కానీ దావీదు మాత్రం ఏమున్నా లేకున్నా ఈ శత్రువుల్ని, సైన్యములను అంచనా వేయడు. తర్వాత తన సైన్యమును అంచనా వేయడు, లోకాన్ని చూడడు. రథములు, గుర్రములు అతనికి అవసరం లేదు, కేవలం దేవుణ్ణి మాత్రమే చూస్తాడు, దేవుణ్ణే ప్రేమిస్తాడు. యెహోవా నా బలమ అని దేవుణ్ణి పిలిచి ముందుకు వెళ్ళి గొప్ప జయముతో తిరిగి వస్తాడు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి ప్రేమించుదాం, ఆయన ఆశ్రయముగా చేసుకుందాం, ఆయన్ను మనము ప్రార్థన చేద్దాం, విశ్వాసం ఉంచుదాం, గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వాగ్దానమైన బిడ్డలను దీవించండి. పరిస్థితులను బట్టి భయపడక, నీ వైపు చూస్తూ నీ అందు విశ్వాసం కలిగి ముందుకెళ్లే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. గొప్ప విజయం దయచేయండి. ప్రతి ఆటంకాన్ని తొలగించి బిడ్డలను ఆశీర్వదించి అన్ని విషయాలలో తోడుగా ఉండి నడిపించి దీవించి
మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్.